సడన్గా చంద్రబాబుకు రాయలసీమ మీద ప్రేమ, ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డను, నాలో ఉండేది రాయలసీమ రక్తమే. అందుకనే రాయలసీమలోని ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించేందుకు రాత్రి పగలు కష్టపడ్డాను. ఇది తాజాగా చంద్రబాబు నాయుడు పీలేరు బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు. తాను రాయలసీమ బిడ్డనే అని, తనలో ఉన్నది రాయలసీమ రక్తమే అని చంద్రబాబు చెప్పుకోవడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే తనది రాయలసీమని, తనలో రాయలసీమ రక్తముందని మొదటిసారి చెప్పుకున్నారు. ఈ మాటలు విన్నవాళ్ళు ఎందుకు ఆశ్చర్యపోతున్నారంటే, ఇలాంటి మాటలను చంద్రబాబు గతంలో ఎప్పుడూ చెప్పుకోలేదు. తాను రాయలసీమ వాసిగా చెప్పుకోవడానికి కూడా చంద్రబాబు ఇష్టపడరు. పైగా సందర్భం వచ్చినా కల్పించుకునే అయినా రాయలసీమను పదే పదే అవమానించిన సందర్భాలు చాలా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి పైన బురద చల్లిన ప్రతిసారి రాయలసీమ ఫ్యాక్షనిస్ట్ అని, రాయలసీమ గూండాలని, పులివెందుల రౌడీలని ఆరోపణలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. జగన్ను విలన్గా చూపడం కోసం మొత్తం రాయలసీమను చంద్రబాబు చాలాసార్లు అవమానించారు. రాయలసీమకు కాదు కదా, చివరకు తాను పుట్టి పెరిగిన చిత్తూరు జిల్లాకు కూడా చంద్రబాబు చేసిందేమీ లేదు. రాయలసీమ వాసిగా కన్నా చంద్రబాబు కోస్తా జిల్లా వాసిగా చెప్పుకోవడానికే ఇష్టపడతారనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. అందుకనే రాయలసీమను ఎండగట్టి మరీ పట్టిసీమ లాంటి ప్రాజెక్టును నిర్మించారు. రాయలసీమలో జరుగుతున్న తాగు సాగునీటి ప్రాజెక్టులు, తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీ నీవా పనులు ఎన్టీఆర్ పుణ్యమే, కానీ చంద్రబాబు చేసిందేమీ లేదు. పైగా ఈ ప్రాజెక్టులకు సరిగ్గా నిధులు విడుదల చేయకుండా దెబ్బకొట్టారు. దివంగత వైఎస్ఆర్ హయాంలోనే కొన్ని పనులు జరిగాయి. పద్మావతి మహిళా మెడికల్ కాలేజీ అడ్మిషన్లలో రాయలసీమ కోటాను ఎత్తేశారు. దాంతో సీమలోని విద్యార్థినులు రాష్ట్రం మొత్తంలోని విద్యార్థినులతో అడ్మిషన్లలో పోటీ పడాల్సి వచ్చింది. కొందరు విద్యార్థినులు కోర్టుకెళ్లడంతో విద్యార్థినులకే అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే దానిని చంద్రబాబు అమలు చేయకుండా సుప్రీంకోర్టులో రివైజ్డ్ పిటిషన్ వేశారు. అలాగే విభజన చట్టంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏపీకి ఎయిమ్స్ను కేటాయించింది. దానిని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. తరువాత దానిని గుంటూరుకు తరలించేశారు. తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్ను కేంద్రం మంజూరు చేస్తే దానిని కోస్తా జిల్లాలకు తరలించేశారు. తిప్పుకుంటూ పోతే రాయలసీమకు చంద్రబాబు చేసిన ద్రోహం చాలానే ఉంది. ఈ నేపథ్యంలోనే పోయిన గత ఎన్నికలలో సీమలోని 52 నియోజకవర్గాలలో వైసీపీ 49 చోట్ల గెలిచింది. రాబోయే ఎన్నికలలో కూడా అదే పరిస్థితి రిపీట్ అయితే అధికారంలోకి రాలేమని చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. అందుకనే సడన్గా తాను రాయలసీమ బిడ్డనని, తనలో ఉన్నది రాయలసీమ రక్తమే అని కబుర్లు చెప్పారు. రాయలసీమ వాసిగా ఉంటూ ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని తనపైన ఆరోపణలు ఎందుకు వినిపిస్తున్నాయో చంద్రబాబు సమాధానం చెప్పగలరా?